ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ సర్వాభీష్టముల్ని కూడాను సిద్ధింపచేసేటువంటి వాడు గణపతి ఈ గణపతి ముప్పై రెండు గణపతుల్లో చాలా విశిష్టవంతమైన గణపతి ఒక ఆయన ఉన్నాడు ఆ స్వామి అనుగ్రహప్రదాత అందుకే స్వామిని క్షిప్ర గణపతి అని కూడా అంటాం ఆ క్షిప్ర గణపతి ఎర్రని శరీరకాంతి కలిగి ఉండి నాలుగు చేతులతో శోభిస్తూ ఉంటాడు చేతుల్లో దంతం అంకుశం కల్పలత పాశం ఇవన్నీ కూడా స్వామివారు ధరించి ఉంటారన్నమాట తొండంతో రత్న కలశాన్ని పట్టుకొని ఉంటాడు ఈయన రంగు రక్తవర్ణంగా ఉంటుంది ఈ స్వామిని ఎవరైతే ఆరాధన చేస్తారో వారికి అన్ని కోరికలు కూడాను ఫలిస్తాయి వెనువెంటనే అని కూడా మనకు శాస్త్రంలో చెప్పడం జరిగింది ఆ స్వామి యొక్క మూలమంత్రాన్ని కూడా అధ్యయనం చేసేటువంటి గణపతి ఉపాసకులు కూడాను నేటికీ ఉన్నారు ఈ యొక్క ఉపాసన వలన సర్వ మనోవాంఛలు కూడాను నెరవేరుతాయి సర్వ విఘ్నాలు కూడాను తొలగిపోతాయి శీఘ్రంగా కార్యసిద్ధి కూడాను కలిగి తీరుతుంది స్వామివారికి ఎరుపు రంగు అంటే ప్రీతివంతం కాబట్టి ఇరవై యొక్క ఎర్ర పుష్పాలతో స్వామివారిని గనక ఆరాధన చేసినట్లయితే చాలా చక్కటి సత్ఫలితం పొందవచ్చు అలాగే జిల్లేడు అని చెప్పేసి పూలుంటాయి ఆ పూలు లభ్యపడినట్లయితే ఆ పూలతో కూడా స్వామిని చక్కగా ఆరాధన చేసినట్లయితే సత్ఫలితాన్ని మనకు ప్రసాదిస్తాడు ప్రణమ్య శిరసాదేవం గౌరీపుత్రం వినాయకం అంటూ ఆ గణపతికి సంబంధించినటువంటి ద్వాదశ నామావళి స్తోత్రాన్ని ప్రతినిత్యం కనుక ఎవరైతే పడిస్తారో వాళ్ళందరికీ కూడాను సర్వాభిష్టాలు కూడా సిద్ధింపబడతాయి